हेलो अंडी, वेलकम टू संध्यास होम। अंदर की नमस्ते अंडी। वीडियो वच्चेसी शॉपिंग अन्नमाट, शॉपिंग वीडियो। इकड़ा ऑलरेडी चूसर कदा, मेमू इकड़ सीएमआर को वच्चामु। नेनु मा हस्बैंड अलगे पिल्लल्नि कूडा तीसुकुनि वच्चामन्नमाट। इकड़े गेम्स जोन कूडा उंटुंदि कदा, वाळ्ळु बागा आडुकुंटारु। मा नीहन बागा आडुतुंदि अक्कड, एक्कुवगा इक्कडिकि तीसुकुरम्मनि गोडव पेडुतुंदन्नमाट। सरे अनि चेप्पि इक्कड तीसुकोच्चामु। అయితే ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఇక్కడ నేను షాపింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ మా హస్బెండ్ మా అమ్మాయి ఇంకా స్టార్ట్ చేసిందనమాట. అదని ఇదని ఇదని అదని ప్లే టాయ్సే అక్కర్లేదు. ఇక్కడ జ్యువెలరీ కనబడుతుంది, అవి కూడా అవి కావాలి ఇవి కావాలని అడుగుతుంది. ఇన్ని తిరుగుతున్నారనమాట. అయితే నేను చూస్తున్నాను, ముందు ఏంటంటే గోల్డ్ దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ నేను జ్యువెలరీ అనేది తీసుకున్నానండి. ఏం తీసుకున్నానంటే నల్లపూసలు తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత పక్కనే ఉంటుంది సెక్షన్, ఇది మనకి శారీ సెక్షను, కింద పట్టు సెక్షన్ అనమాట. ఇది పైన వచ్చేసి ఇంకా మనకి వర్క్ శారీస్, అలాగే 5000 బిలో శారీస్ అన్నీ కూడా మనకి పైన కూడా ఉంటాయి. కింద వచ్చేసి ప్యూర్ పట్టు, అలాగే వర్క్ శారీస్ కూడా చాలా కాస్ట్లీలో ఉంటాయన్నమాట, బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి నేను చాలా శారీస్ వేయించానండి, అయితే వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. చూశాను, అయితే మనకున్న మోడల్ కాకుండా లేని మోడల్ తీసుకోవాలని చెప్పి నేను చూశాను. ఫైనల్గా ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ తీసుకునేది ఒకటేనండి, మిగిలినవి నేను ఇంకో రెండు తీసుకున్నాను, అవి వేరే చోట తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు, అంటే పట్టు అంటే కొంచెం చూసుకోవాలి కదా మనం తీసుకున్నప్పుడు, జరీ దగ్గర కానీ ఇంకా అలా చూసుకోవాలి. కానీ ఇలాంటి వాటిల్లో అయితే బాగానే ఉంటాయండి చీరలు, సిఎంఆర్లో చాలా బాగుంటాయి. అలాగే కంకటాలలో కూడా బాగుంటాయి. నేను లాస్ట్ ఇయర్ అయితే కంకటాలలో తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చూశారు కదా నేను ఎక్కడికి వెళ్ళానో, నేను ఏమేమి తీసుకున్నానో ఏంటో అన్నది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అందరూ కూడా ఈ శ్రావణ మాసం అంటే ఖచ్చితంగా షాపింగ్ చేస్తారు కదా. ఇప్పుడు ఆషాఢం శ్రావణం అంటే ఆఫర్స్ కూడా ఎక్కువ పెడతారు. 50% ఆఫర్ ఏదో నడుస్తున్నట్టుంది సిఎంఆర్లో. నేనైతే కొన్ని శారీస్, అలాగే సిల్వర్ ఐటమ్ ఒకటి తీసుకున్నాను, తర్వాత వచ్చేసి జ్యువెలరీ తీసుకున్నానండి. అవి ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లోపల ఇలా వచ్చింది డిజైన్ అనేది, చక్కగా రెండు కుందులు ఇలా వచ్చినాయి. మీకు నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి 60 grams పడింది, ఒకటి ఒక కుందు వెయిట్ 60 grams పడింది. డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. మనం ఈ క్లీనింగ్ కూడా ఈజీగా చూసుకోవాలి కదా, అందుకోసమని. ఇక్కడ మోడల్ అయితే ఇలా వచ్చింది. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి, లోతు కుందులే తీసుకున్నాను. నా దగ్గర ఉన్న కుందులన్నీ కూడా మ్యాక్సిమం కొంచెం లోతైన కుందులే ఉంటాయి. ఎక్కువసేపు దీపారాధన అవుతుందని నేను కొంచెం లోతున్నవి ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట. ఈ సిల్వర్ ఐటమ్ అయితే ఇవి ఒకటే తీసుకున్నాను. ఇంకా అమ్మవారి ఇప్పుడు ఫేస్ వస్తుంది కదా, అమ్మవారి ఫేస్ ఒకటి తీసుకుందామని అనుకుంటున్నాను, అయితే అది కుదరలేదు. నేను మళ్ళీ వెళ్ళినప్పుడు చూద్దాంలని చెప్పి ఇంకా టైం ఉంది కదా అని నేను ఇవి ఒకటే తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇదండి, నల్లపూసలు తీసుకున్నాను. చూసారా బుట్ట మోడల్ వచ్చింది లాకెట్, అలాగే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న బాల్స్ వచ్చినాయి అనమాట. కనిపిస్తుందా మీకు ఇలా వచ్చింది. ఇంకా మిగిలిందంతా కూడా ఇలా బీడ్స్ కింద వచ్చింది అనమాట, బీడ్స్ కింద వచ్చి లెగ్ వచ్చింది అంతే. ఇది తీసుకున్నానండి నేను ఈసారి, ఇలా వస్తుంది. ఇది నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను.
సారీ వచ్చి ఇదండి ఇలా వస్తుంది మొత్తం ఇలా వస్తుంది అన్నమాట ఇలా ఫ్లవర్స్ వస్తున్నాయి ఇలాగా కాపర్ కలర్ బోర్డర్ వస్తుంది మొత్తం మీకు దగ్గర నుంచి వేసి చూపిస్తాను ప్లెయిన్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది నారాయణపేట శారీస్ అంటారు కదా అంటే నారాయణపేట శారీస్ ప్లెయిన్ అన్నమాట దీనికి ఇలాగా బార్డర్ వస్తుంది అయితే ఇలా ప్లెయిన్గా ఉంది కదా ఇది పెద్దవాళ్ళకి అన్నట్టుగా అని మనం అనుకోకర్లేదు మనం కూడా కట్టుకుని ఈ కలర్ బ్లౌజ్ మనం కొంచెం వర్క్ అలా చేయించుకుని కట్టుకుంటే ఈ శారీ చాలా లుక్ ఉంటుందండి ఇది కూడా నేను మీకు దగ్గర నుంచి వేస్తాను కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది పైన బార్డర్ అయితే ఇలా వచ్చింది అన్నమాట ఇది ప్లెయిన్ లో నారాయణపేట సారీ తీసుకున్నాను నేను ఇది హ్యాండ్లూమ్ సారీ అన్నమాట అంటే అన్ని సిఎంఆర్ లో కాదు అక్కడే ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా మనకి షాప్స్ మాల్ లోనే అలా తీసుకున్నది అన్నమాట ఇది ఇదిలా గ్రీన్ వస్తుంది పీకాక్ గ్రీన్ వస్తుంది పీకాక్ గ్రీన్ కూడా కాదు రేడియం గ్రీన్ అలా వస్తున్నట్టు ఉంది దీని మీద చెక్స్ వస్తుంది కూపడం సారీస్ వస్తాయి కదా మనకి అలా చెక్స్ వస్తుంది దీనికి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందండి అంటే ఇది 10 or 12 ఇంచెస్ దాకా ఉంటుందేమో బార్డర్ కింద బార్డర్ అయితే ఇంత పెద్దది వచ్చింది ఇది మనం ఓపెన్ చేస్తే కింద బార్డర్ అనేది ఈ విధంగా వచ్చింది ఇది ఒక 6 ఇంచెస్ 5 ఇంచెస్ అలా ఉంటుంది ఈ బార్డర్ అయితే ఇలా వచ్చిందండి మొత్తం శారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది అన్నమాట ఇలాగా దీని మీద చెక్స్ గోల్డ్ కలర్ చెక్స్ వస్తాయి ఈ శారీ తీసుకున్నానండి నేను ఇంకా చూసాను కానీ నాకు ఈ శారీ టైప్లో తీసుకోవాలని అనిపించింది అందుకే ఈ శారీ తీసుకున్నాను అయితే మిగిలినవి ఇమిటేషన్ కానీ ఇదైతే కనుక ప్యూర్ పట్టేనండి ఇది కంచి పట్టులో కోర ఏదో వస్తుందంట అలా చెప్పారు అయితే సంవత్సరానికి ఒకసారైనా సరే మనం అమ్మవారికి పట్టు అనేది సమర్పించాలంటండి అంటే మన వీలుని బట్టి మన అవకాశాన్ని బట్టిలేండి తప్పనిసరిగా లేదు కానీ కుదిరితే కనుక ఖచ్చితంగా మనం అమ్మవారికి సంవత్సరానికి ఒకసారైనా పట్టు పెట్టడం చాలా మంచిది అది మనం వరలక్ష్మిలతో అనేది అందరూ చేసుకుంటాం కాబట్టి పట్టు చీర పెడితే చాలా మంచిదండి నాకు కూడా లాస్ట్ ఇయర్ నుంచి నేను ఇలా పెడుతున్నాను ఇంతకుముందు మనం మనకి నచ్చిన మోడల్ శారీ అలా చూసుకుంటాం కదా అలా చూసుకుని అంటే మామూలు శారీస్ కూడా పెడతాం కదా అలా కూడా పెట్టేవాళ్ళం కాకపోతే ఒకసారి నేను లాస్ట్ ఇయర్ అంటే వీడియో యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు గాయత్రి రెడ్డి గారు వీడియోస్ ఎక్కువ చూసేదాన్ని శారీస్ వీడియోస్ కదా అవి అంటే సేల్కి అనమాట ఆవిడ డిస్ప్లే చేసి చూపిస్తారు అప్పుడు ఆ వరలక్ష్మి రావు ముందు చేసిన వీడియోలో ఆవిడ ఒక వీడియోలో చెప్పారనమాట ఇలా సంవత్సరానికి ఒకసారి అయినా అమ్మవారికి పట్టు అనేది పెడితే చాలా మంచిది పెట్టాలి కూడా అలాగా వీలైనంత వరకు కుదిరితే కనుక పెట్టచ్చు ఇప్పుడు పెడితే చాలా మంచిది అమ్మవారికి అని చెప్పి సంవత్సరానికి ఒకసారి అయినా సరే మనం ఎన్నో ఖర్చులు చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి అమ్మవారికి అలాగ పట్టు శారీ పెడితే మంచిది లేదు అంటే కనుక మనకి ఎంత వీలైతే అంత ఆవిడ చెప్పిన దాన్ని బట్టే నేను తెలుసుకున్నాను అనమాట పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే కనుక వాళ్ళన్నీ చేసి చేసి ఉండే ఉండుంటారు కదా వాళ్ళకి అన్నీ తెలుసు అని నా ఉద్దేశం సరే శారీ పట్టు పెట్టడంలో తప్పే ఉంది మనకి వీలైనంత వరకు మనం కొనగలిగితే పెట్టవచ్చు అని చెప్పి నేను అనుకున్నాను అందుకే నేను లాస్ట్ ఇయర్ ట్రై చేశానండి లాస్ట్ ఇయర్ శారీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను లాస్ట్ ఇయర్ నేను తీసుకున్న శారీ అయితే ఇదండి ఇలా వస్తుంది కింద బోర్డర్ అయితే ఇలా వస్తుంది
పైన బోర్డర్ ఇలా వస్తుంది, ఇదంతా పళ్ళు అనమాట. నేను ఆల్రెడీ నా శారీ కలెక్షన్లో ఈ శారీ చూపించాను. ఇది నేను లాస్ట్ ఇయర్ పెట్టాను కానీ ఇంకా ఇప్పటిదాకా వేసుకోలేదు అనమాట ఈ శారీ. ఎందుకంటే పట్టు శారీస్ మనం అంత కట్టుకునే అకేషన్స్ అంటే పెద్దగా ఏమి ఉండవు కదండి. పైగా ఈ లాక్డౌన్ వల్ల మనం ఎక్కడికి వెళ్ళింది కూడా లేదు సరిగ్గాని. అయితే ఈ శారీ ఇలా ఉండిపోయింది. ఈ ఇయర్ సరే ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ శారీ కట్టేసుకుందాం అని చెప్పి దీని బ్లౌజ్కి నేను వర్క్ చేయించుకున్నాను. అది ఇప్పుడు నేను చూపిస్తాను. చేయించుకున్నానండి దీనికి, ఫుల్ హెవీ వర్క్ లాగా చేయించుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇలా చేయించుకున్నాను వర్క్. చూస్తున్నారు కదా మొత్తం మీద బీడ్స్, అలాగే ఇంకా ఆరి వర్క్ ఏదో అంటారు కదా. ఈ శారీకి వచ్చేసి ఇలా చేయించుకున్నానండి వర్క్ అనేది. చూసారు కదండి వీడియో నా కలెక్షన్ అది ఎలా ఉందో. తర్వాత వచ్చేసి మేము షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. కనక మహాలక్ష్మి టెంపుల్ అంటే వైజాగ్ వాళ్ళకి బాగా తెలుసు. విశాఖ వాస్తవ్యుల ఇలవేల్పు అనమాట ఈ అమ్మవారు. అమ్మవారు ఒక హ్యాండ్తోనే ఉంటారండి. ఇక్కడ దర్శనం మనకి డైరెక్ట్గా అమ్మవారి మూర్తి కనబడుతుంది. ఇక్కడ లోపల అభిషేకం అవుతుందన్నమాట. మేము సాయంత్రం వచ్చాము, 5:30 అయింది మేము వచ్చేసరికి. అప్పుడు దర్శనాలు ఆపేశారు. అమ్మవారికి అభిషేకం పూజ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మనకి దర్శనం ఇస్తారన్నమాట. లోపల అభిషేకం అవుతుంది కదా, చాలా నిండుగా అనిపించింది. వీడియో తీసానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నుంచి వీడియో చూడండి, లేదంటే ఇక్కడ స్కిప్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అభిషేకం అవుతుందన్నమాట. చాలా ఫేమస్ అండి వైజాగ్ వాళ్ళకి అయితే కనుక. చాలా చోట్ల నుంచి కూడా ఈ టెంపుల్ చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ స్టోరీ ఉందండి ఈ టెంపుల్కి. అంటే అమ్మవారు ఒక హ్యాండ్తోనే ఉంటారు కదా, చాలా పెద్ద స్టోరీ ఉంది. నేను ఇంకొక వీడియోలో అది మీకు షేర్ చేసుకుంటాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. అయితే మేము వచ్చాం కదా, సరే మీరు కూడా అమ్మవారిని దర్శించుకున్నట్టు ఉంటుందని నేను ఈ వీడియోలో మీకు ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ పంతులు గారు ఆల్రెడీ అభిషేకం అయిపోయింది. అమ్మవారికి చక్కగా పసుపు రాశారు మొత్తం అంతా. తర్వాత కుంకుమది బొట్లై పెడుతున్నారు. ఇక్కడ గోల్డ్ ఏదైనా కొంటే కనుక ఇక్కడ అమ్మవారికి చూపించిన తర్వాత వాళ్ళు వేసుకుంటారండి చాలామంది. అంత నమ్మకం అనమాట మంచిది అలాగని చెప్పి. అలా ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అప్పుడు వేసుకుంటారనమాట. నాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. అమ్మవారికి కవచం కూడా పెడుతున్నారు చూడండి. చాలా ఆనందంగా అనిపించింది అనమాట. అంటే అనుకోకుండా వచ్చాం ఇక్కడికి. మేము షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం కదా, ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ సరే చాలా రోజులు అయిందని చెప్పి వచ్చామన్నమాట. తర్వాత ఇక్కడ అమ్మవారికి ధూపం కూడా ఇచ్చారు. ధూపం మొత్తం గుడి అంతా ఇస్తారండి. ఇటు పక్కన ఇంకొక అమ్మవారు ఉంటారనమాట, అక్కడ కూడా ఇచ్చారు. అలాగే ధూపం అయిన తర్వాత మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత హారతలు ఇస్తారు. హారతలు చూడడానికైనా ఉండాలి అని అనిపించింది. లైన్లో అలా నించుందా కూడా చక్కగా అవన్నీ చూసుకుంటున్నాం మేము. చూస్తున్నారు కదా పంతులు గారు హారతలు ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇస్తున్నారనమాట. అంటే ఎన్ని హారతలు ఇస్తారండి, ఒక 5 ఇస్తారనుకుంటా.
ఆ హారతులన్నీ ఇచ్చిన తర్వాత మనకి దర్శనాలు ఓపెన్ చేస్తారన్నమాట. ఇటువైపు ఎవరైనా వస్తే కనుక తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇది. చాలా మహిమగల తల్లి అండి. మనకి ఈవిడికి సంబంధించిన పుస్తకాలు కూడా బయట మనకి దొరుకుతాయి, బయట షాప్స్లో, అక్కడే గుడి బయటే. ఈ విధంగా హారతులన్నీ అయిపోయిన తర్వాత దర్శనం ఇచ్చారనమాట. ఇది కూడా చూసుకుని మేము ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళాము. మీ అందరూ కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటారని నేను లాస్ట్లో ఈ క్లిప్పింగ్ యాడ్ చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్?